చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇంగ్లాండ్ అలాగే భారత జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ముగిసింది. అయితే భారీ స్కోర్తో ఇంగ్లాండ్ జట్టు ఘన విజయాన్ని సాధించింది. భారత బౌలర్లు బ్యాట్స్మెన్స్ పూర్తిగా తేలిపోవడంతో ఇంగ్లాండ్ జట్టుకు భారీ స్కోర్ ఆధిక్యతగా నెలకొంది. అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో జోరూట్, అంటే ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోరూట్, తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ఎంతో సంబరపడిపోయాడు. అంతేకాకుండా దీనికి సంబంధించి భారత జట్టు గురించి కొన్ని సంచలన వాక్యాలు కూడా చేశాడు. ఇంతకీ జోరూట్ ఏమన్నాడంటే, ఈరోజు మేము మ్యాచ్ గెలిచాము అంటే దానికి పూర్తి స్థాయి క్రెడిట్ అంతా కూడా మా జట్టు బౌలర్స్దని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకనంటే పిచ్ సహకరించని క్రమంలో కూడా 20 వికెట్ల దాకా తీశారు అంటే ఇది సాధారణమైన విషయం కాదు. భారత క్రికెట్ జట్టు చాలా పటిష్టమైనది, ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో చాలా ముందున్న జట్టు అని చెప్పుకోవచ్చు. అలాంటి జట్టును పిచ్ సహకరించకపోయినా కూడా పెద్ద పెద్ద బౌలర్లను అతి తక్కువ సమయంలో పడగొట్టాము అంటే అది మా బౌలర్లకే సాధ్యం. ఇక జేమ్స్ ఆండర్సన్ గురించి మాట్లాడాలి అంటే, అతనికి 34 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా వికెట్లను పడగొడుతూ అవతల జట్టును బెంబేలెత్తించడం నిజంగా చాలా గర్వంగా ఆనందంగా కూడా ఉంది. అంతేకాకుండా నా డబుల్ సెంచరీ జట్టును ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. నిజానికి మ్యాచ్ మొదలయ్యే ముందు ఖచ్చితంగా 400 పైచిలుకు రన్స్ చేయాలని మేము టార్గెట్గా పెట్టుకున్నాం. దాన్ని జయించాం, దానికి సంబంధించి ఫలించాం. ఎక్కువసేపు క్రీజ్ లో ఉండాలని మేము ఫిక్స్ అయ్యాము. ఇక వికెట్ల విషయంలో ఖచ్చితంగా మార్పులు జరుగుతాయని మేము ఊహించాం. అందుకని దీనికి సంబంధించి అది మేము క్రీజ్ లో ఎక్కువగా నిలబడిపోవాలి అన్న కాన్సెప్ట్ ని తీసుకొచ్చుకున్నాం. దానికి తగ్గట్టుగానే 500 పైగానే పరుగులు చేశాం. అయితే మా బ్యాట్స్మెన్స్ కి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇక భారత క్రికెట్ జట్టులో మొదటి ఇన్నింగ్స్ లో మేము విరాట్ కోహ్లీ అనుకున్నాం, కానీ ఆ తర్వాత రిషబ్ పంత్ బ్యాటింగ్ చాలా ముప్పుగా మారింది. అందుకని 2 ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ ను తొందరగా అవుట్ చేయాలి అన్న మా వ్యూహాలు మేము రచించుకున్నాం. అవి ఫలించడంతో రిషబ్ పంత్ కూడా 11 పరుగులకే అవుట్ అయిపోయాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవాలని చాలా ఇష్టంగా ఉంది అంటూ జోరూట్ తన మాటల్ని ముగించాడు.